మీరాజనాలు ఏడవ భాగం ఆరవ భాగంలో కిషోర్ హైదరాబాద్లో ఉన్నాడని వెతకడానికి బయలుదేరుతుంది సునీత కానీ కిషోర్ కనిపించడు అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది హరిశ్చంద్ర ప్రసాద్ స్మగ్లింగ్ చేసి డబ్బు గడించి కమిషనర్ సాయంతో కోటీశ్వరుడు కావాలని భావిస్తాడు కథ కొనసాగుతుంది ఒక్కదానివే వెళ్ళగలవా నాకేం భయమే నేను వెళ్తున్నాను అంటూ గబగబా బయటకొచ్చింది గేట్ కీపర్ ఏం మాట్లాడకుండా గేట్లు తెరిచారు బయటికి వచ్చి ఆటో ఎక్కి అడ్రస్ చెప్పింది ఆ సినిమా హాల్ వెనక వైపు రోడ్డుకు తిప్పుతున్న ఆటో ఆటోవాలా అడిగింది మెయిన్ రోడ్ నుంచి వెళ్ళొచ్చుగా వన్ వే ట్రాఫిక్ మేడం ఇక్కడ చోటేనా అన్ని సినిమా హాల్స్ దగ్గర ఉండే ఇది సరే పోనివ్వు ఆటో స్లో అయిందల్లా వేగం పుంజుకున్నది ఆ వన్ వే ట్రాఫిక్ రోడ్డు నిర్మానుష్యంగా ఉన్న స్ట్రీట్ లైట్స్ అవి పనిచేస్తున్నాయి అందున సెకండ్ షో మొదలుపెట్టిన తర్వాత అక్కడ జనసంచారం ఉండదు ఒక్క స్ట్రీట్ లైట్ వెలుతురు కింద బోర్లా పడి ఉన్న వ్యక్తిని చూసింది సునీత అతను పడుకున్న తీరు చూస్తే అనుమానం కలిగింది తెల్లటి షర్టు మీద ఎర్రటి రక్తపు చారికలు కనిపించేసరికి ఆటోని ఆపమన్నది వాళ్ళకి ఎందుకు ఆపమంటుందో అర్థం కాకపోయినా ఆపమన్నదని ఆపాడు కిందికి దిగి గబగబా రోడ్డు వారగా పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళింది ముఖం చూసి కెవ్వుమనబోయి ఆగిపోయింది హరి లాంటి బడా వ్యాపారిని ఈ టైంలో కొట్టి గాయపరిచి ఇలా రోడ్డు వారుగా పడవేసి అందున స్పృహ తప్పి పడేలా కొట్టారంటే ఏదో కారణం ఉంది కొంచెం సహాయం చేస్తావా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగింది సునీత ఎవరండి మీకు తెలియని వ్యక్తి అయితే వదిలేయండి లేకపోతే మీరు ఈ కేసులో ఇరుక్కోగలరు ఇదేదో గూండా వాళ్ళు చేసి ఉంటారు తమ ప్రత్యర్థిని ఏరిపారేయటమే వాళ్ళ లక్ష్యం ఇతను కూడా ఆబాపత్ అయి ఉంటాడు తగిలిన గాయాలను అతను ఉన్న తీరుని చూసి అన్నాడు ఇతను నా క్లాస్మేట్ బాగా పరిచయం గలవాడు ప్రాణాపాయం జరగకుండా ముందు హాస్పిటల్లో చేర్పించాలి సాయం చెయ్యి అంది ఆందోళనగా ఆటోవాలా ఇంకేం మాట్లాడకుండా అతన్ని లేవదీయపోతే స్థూలకాయం కావటం వలన అతి కష్టమైంది సునీత కూడా పట్టుకున్న తర్వాత తీసుకొచ్చి ఆటోలో కూర్చోబెట్టారు స్పృహ లేనందున తల ఓ వైపుకి వాలిపోతోంది ఆ తలని తన భుజం మీద కానించుకుంది అతని నుంచి బిస్కీ వాసన ఘాటుగా వస్తుంటే ముక్కు మూసుకుంది కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వెర్రివేర్రి వేషాలు వేస్తుండేవాడు స్నేహితులను వెంటబెట్టుకుని ఎన్నెన్నో ఆకతాయి పనులు చేయటం అల్లర్లు సృష్టించడంలో చాలా సిద్ధహస్తుడు ఇంకా అదే పద్ధతిలో ఉండి ఉంటాడు అదను చూసుకుని ప్రత్యర్థులు బాగా దెబ్బతీశారనుకుంటాను ఆటో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ముందు ఆగటమే సీటు మీద హరిని పడుకోబెట్టి నర్సింగ్ హోమ్ లోపలికి వెళ్ళింది నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ పేషెంట్ని చూసి అంది తగిలిన గాయాలు చూస్తుంటే కత్తిపోట్లు సంఘటనగా ఉంది మేము అడ్మిట్ చేసుకుంటే మా నర్సింగ్ హోమ్కి చాలా ఇబ్బందికరమైన సమస్యలు వస్తాయి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయండి ఏదైనా కేసు జరిగినా టేకప్ చేసే అవకాశం ఉంటుంది ఈ టైంలో అక్కడికి వెళ్ళాలంటే చాలా ఆలస్యం అవుతుందేమో అది ఎక్కడ ఉందో నాకు అసలు తెలియదు అంది సునీత మీకు ఈ హైదరాబాద్ కొత్త అనుకుంటాను సునీత సునీతను అనుమానంగా చూస్తూ అడిగింది డాక్టర్ అవునండి మీకు కావలసిన వ్యక్త అవునండి అని అంతలోనే నాలుక కొరుక్కున్నది అయితే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళండి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అంతకు మించి మరో మార్గం లేదు అంటూ ఇంకేమీ చెప్పేది లేదన్నట్లుగా లోపలికి వెళ్ళిపోయింది అంతా వింటున్న ఆటోవాలాకి సునీత పరిస్థితి అర్థమైంది ఈ టైంలో ఆడపిల్ల ఒక్కతే ఏం చేయగలదు ఆ వ్యక్తి కావలసిన బాడనే అంటోంది మానవతా దృక్పథంతో సహాయం చేస్తే పోలా అనుకున్నాడు రండి మిమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తాను కొత్త కదూ నేను సహాయపడతాను మీకు అని సునీతను ఎగాదిగా చూసి మర్లా అన్నాడు మీకు ఇతను కావాల్సిన వ్యక్తి అయితేనే తప్ప లేకపోతే మీరు రిస్క్ తీసుకోకండి మేడం ఒకవేళ ప్రత్యర్థులు వీరిని గాయపరుచుతుంటే చూసిన వాళ్ళున్నా వచ్చి సాక్ష్యం ఇవ్వరు మీరే చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది ఆలోచించండి ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటాను కానీ తెలిసిన వ్యక్తిని చూసి కూడా వదిలివేయటం ధర్మం కాదు ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళు అంది హరితలని తన వడిలోకి తీసుకుంటూ ఆటో వాళ్ళ ఏం మాట్లాడకుండా స్టార్ట్ చేశాడు మరో ఇరవై నిమిషాలకి ఆటో గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఆగింది సీటు మీద పడుకోబెట్టి లోపలికి వెళ్ళింది డ్యూటీలో ఉన్న డాక్టర్తో విషయమంతా వివరించింది స్ట్రెచర్ని పంపి బెడ్ అరేంజ్ చేయమని నర్సుకు చెప్పారు థియేటర్లోని ఎక్విప్మెంట్ సిద్ధం చేయమని మరో నర్సుకు చెప్పి ఎగ్జామ్ రూమ్లోకి నడిచారు అప్పటికే పేషెంట్ని తీసుకొచ్చి పడుకోబెట్టారు గాయాలు చూసి డ్రెస్సింగ్ చేయసాగారు నర్సు సహాయంతో ఎలా జరిగిందో చెప్పగలరా కంగారుగా ఉన్న సునీతను అడిగాడు డాక్టర్ స్పిరిట్తో గాయాలు తుడుస్తూ నాకు తెలియదు పేమెంట్ పక్కన పడి ఉంటే చూసి తీసుకొచ్చాను పర్వాలేదంటారా అని అడిగింది గాయాలు బలమైనవి కాకపోవటం వలన ప్రమాదం లేదు సెప్టిక్ అవ్వకుండా ఇంజక్షన్ ఇస్తే సరిపోతుంది ఎందువలనో భయంతోనో భీతితోనో స్పృహ తప్పి పడిపోయాడే గానీ ఈ గాయం వలన కాదు బలమైన షాక్ వలన అలా అయ్యాడు ఎప్పుడు స్పృహ వస్తుందో చెప్పలేను మీరు పేషెంట్ దగ్గర ఉండొచ్చు అన్నారు డాక్టర్ గారు ఆ మాటతో ఉలిక్కిపడింది సునీత తను ఈ రాత్రికి హరి దగ్గర ఉండటం అంటే ఎంతవరకు సమంజసంగా ఉంటుందోనని ఆలోచిస్తోంది తనిప్పుడు వెళ్ళిపోతే ఈ డాక్టర్కి అనుమానం వస్తుందని తప్పనిసరి ఉండేటందుకు అంగీకరించింది ఆటో వాళ్ళకి యాభై రూపాయలు బాడుగ ఇచ్చి పంపేసింది అటు తర్వాత బెడ్కి దగ్గరగా స్టూల్ వేసుకొని కూర్చుంది తను రాత్రి హాస్పిటల్లో ఏ కారణం చేతి ఉన్నదో హరికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్తో లెటర్ రాయించుకొని హాస్టల్కి వచ్చింది సునీత రెండవ ఆట నుంచి వచ్చిన అమ్మాయిలందరూ సునీత రానందుకు భయపడ్డారు అడిగితే వార్డెన్కి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచించసాగారు ఒంటరిగా వద్దన్న కొలది బయలుదేరిన సునీతకి ఏదైనా ప్రమాదం సంభవించిందేమోనన్న భయం కలిగింది తెల్లవారేసరికి ఏ సంగతి తెలుస్తుందని స్థిమితపడ్డారు చెకప్కి వచ్చిన వార్డెన్కి రూములన్నీ చీకటిగా ఉండటంతో ఎవరూ కనిపించలేదు ఉదయం మాత్రం అందరికంటే ముందే లేచి తన పనులన్నీ ముగించుకొని వార్డెన్ రూమ్లోకి వెళ్ళి విష్ చేసి న్యూస్ పేపర్స్ అన్నీ ఒకదాని వెనక మరొకటి చూసి వెళ్ళబోతూ వార్డెన్ తన కోసం తప్పించిన కాఫీని ఆప్యాయంగా తాగి ఆ రోజు పేపర్లో వచ్చిన న్యూస్ని గురించి చర్చించుకున్న తర్వాతే తన రూమ్కి వచ్చేసింది సునీత అలా ఆ ఉదయం రాకపోయేసరికి వార్డెన్కి ఏమిటో అనిపించింది సునీతతో కూర్చుని రెండవసారి కాఫీ తాగటం అంటే మరీ ఇష్టం రాత్రి సెకండ్ షోకి వెళ్ళి వచ్చినందువల్ల నిద్ర నుంచి లేచి ఉండదని సరిపెట్టుకుంది ఆటో దిగి వస్తున్న సునీతను ఎంట్రన్స్ మెయిన్ గేట్ నుంచి లోపలికి రావటం చూసిన వార్డెన్ ముఖంలో మార్పు వచ్చింది రాత్రి హాస్టల్కి వచ్చేసింది అనుకుంటే ఇప్పుడు రావటం ఏమిటి రాత్రి కట్టుకున్న చీరే అది తను అందరూ వెళ్లేటప్పుడు చూసింది తను ఇంతవరకు సెకండ్ షోకి పర్మిషన్ ఇవ్వలేదు వర్కింగ్ ఉమెన్స్ అవటం వలననో బాధ్యత గల ఉద్యోగాలలో ఉండటం వల్ల అంతకంటే ఎక్కువ అనుభవం గల వయస్సులోని వాళ్లవటం వల్ల అనుమతి ఇచ్చింది రాత్రి గదులని చీకటిగా ఉన్నందున రౌండ్కి వెళ్ళినప్పుడు అందరూ వచ్చారని అనుకుంది ఇప్పుడు ఆటో దిగిన సునీతను చూస్తుంటే ఏదో అనుమానం కలిగింది అదీగాక కట్టుకున్న చీర నలిగిపోయింది తలంతా రేగి ఉంది జాకెట్ మీద ఆ రక్తపు మరకలేమిటి గబగబా బయటికి వచ్చి నిలబడింది ఎర్రబారిన కళ్లను నులుముకుంటూ వస్తున్న సునీత వార్డెన్ని చూసి ఆగిపోయింది వాట్ హ్యాపెండ్ ముస్ సునీత సునీత నేగాదిగా చూస్తూ కంగారుగా అడిగింది మౌనంగా హ్యాండ్ బ్యాగ్లోంచి డాక్టర్ చే వ్రాయించుకుని వచ్చిన లెటర్ వార్డెన్ చేతిలో ఉంచింది చదివి ఆశ్చర్యపోయింది భుజం తట్టుతూ ఉంది నీ క్లాస్మేట్ హరి త్వరగా కోలుకుంటాడు నువ్వేమీ దిగులు పడొద్దు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో ఈ రోజంతా రెస్ట్ తీసుకో అవసరమైతే సెలవు పెట్టు అంది వార్డెన్ అలాగేనని తల పంకించి సెలవు తీసుకుని తన రూమ్కొచ్చి తాళం తీసి అలసటగా కుర్చీలో కూర్చుని హ్యాండ్ బ్యాగ్ని టీపాయ్ మీద ఉంచి కళ్ళు మూసుకుంది స్నానం చేసి బట్టలు మార్చుకోవాలని అనిపించలేదు హరికి ఇలా ఎందుకు జరిగింది ఎవరు చేశారు ఇలా తను బిజినెస్ చేస్తున్నానని చెప్పాడే గానీ ఫలానా చోట అని కానీ చెప్పలేదు తన అడగలేదు తగిలిన షాక్ నుంచి కోలుకోవటానికి ఎన్ని రోజులు పడుతుందో స్పృహ వచ్చినట్లయితే అతన్ని ఎవరు కొట్టి గాయపరిచారో చెప్పగలడు అసలు ఆ టైంలో అక్కడికి ఎందుకు వచ్చుంటాడు ఏం జరిగింది ఇవన్నీ తెలియాలంటే హరికి స్పృహ రావాలి తను ఈరోజు యూనివర్సిటీకి వద్దా అన్న తర్క వితర్కంలో పడిపోయింది రాత్రంతా నిద్రలేని కారణం చేత కళ్ళు బరువుగా ఉన్నాయి కన్ను మూసినా తెరిచినా హరి పేమెంట్ పక్కనే ఒంటినిండా దెబ్బలు తల మీద గాయాలతో బోర్లా పడి ఉన్న దృశ్యం కళ్ల ముందు మెదులుతుంది తనే కనుక ఆ రోడ్డును రాకపోయి ఉంటే హరి ఏమైపోయేవాడు వెళ్ళినా వెళ్ళకపోయినా ముందు స్నానం చేస్తేనే గాని ఈ అలసట తీరదనుకుంటూ బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది తిరిగి వచ్చేసరికి రూమ్ తలుపులు మీద ఉండి ఎవరో తట్టుతున్న శబ్దం వినిపించి తల దువ్వుకోబోయి ఆగి వచ్చి తలుపు తెరిచింది సునీత ఎదురుగా ఆయా ఆ సమయంలో ఆయాను చూస్తే తన నిశ్శబ్దాన్ని భంగం చేసినందుకు కోపం వచ్చింది మీకు ఫోన్ వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయింది ఫోన్ అనగానే ముందు చిరాకు కలిగింది అంతలోనే తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు తల్లికి ఉత్తరం రాసే అలవాటు లేదు తండ్రికి ఎంతసేపు తన బిజినెస్ వ్యవహారాలతో తలమునకలవటం మినహా ఇంకా వేటి మీద శ్రద్ధ ఉండదు అంతకీ అత్యవసరం అనుకుంటే ఫోన్ నెంబర్స్ తి తిప్పి ఎంత ఖర్చు అవుతుందన్న ఆలోచన లేకుండా గంటల తరబడి మాట్లాడడం అలవాటైపోయింది బహుశా తల్లి అయి ఉంటుంది తను ఇచ్చిన గడువు చాలా దగ్గరకు వచ్చేసిందని గుర్తు చేయటానికి అయి ఉంటుంది తను గడువు ఇచ్చింది సరే తనకి కిషోర్ కనిపించవద్దు తను ఆ కిషోర్ కోసమే కన్నులు కాయలు కాసేలా ఎదురు చూస్తోందని రోడ్లు పట్టుకుని వెతుకుతున్నదని తల్లికేం తెలుసు తను ఫారెన్ రిటర్న్ని ప్రేమించానని అబద్ధమాడింది ఈ కిషోర్ కోసమేనని తన తల్లికి తెలియకుండా ఉంటే తన పథకం నెరవేరగలదు కానీ తల్లి తను ఇచ్చిన గడువు కంటే ఒక్కరోజు కూడా గడవనీయదు ఈ గడువు లోపలే తన అన్వేషణ పూర్తి కావాలి కావాలి అంటే తనకి కిషోర్ కనిపించాలి తను అతన్ని తప్ప ఇంకెవ్వరిని చేసుకోదు అలాంటి పరిస్థితే వస్తే తను ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంది కానీ మరొక వ్యక్తిని చేసుకోదు ఆలోచించుకుంటూనే త వచ్చి టేబుల్ మీద ఉంచిన రిసీవర్ని తీసుకొని చెవి దగ్గర ఉంచుకున్నదో లేదో అవతల నుంచి వణుకుతున్న కంఠం నుంచి మాటలు హలో బేబీ ఏమిటి ఇంత ఆలస్యం చేశావు ఆ కంఠం వణుకుతూనే ఎంతో ఆప్యాయంగా పలకరించేసరికి కోపం వచ్చింది సునీతకి ఎవరు నువ్వు తల్లి ఫోన్ చేసిందేమో అని అనుకున్న సునీతకి ఆ సంబోధన వినగానే కోపం వచ్చి ప్రశ్నించింది నన్ను అప్పుడే మర్చిపోయావే బేబీ ఆ ముసలి వ్యక్తి ఇంతకుముందు ఒకసారి ఇలాగే ఫోన్ చేసి విసిగించాడు అనవసరమైన మాటలు వాడి ఈసారి ఎప్పుడైనా ఫోన్ చేస్తే అతని కంఠస్వరాన్ని అతను మాట్లాడే మాటల్ని టేప్ చేసి పోలీస్ స్టేషన్కి అప్పగించాలి అని అనుకుని టేప్ రికార్డర్ని సిద్ధం చేసి ఉంచుకున్నది తల్లి ఫోన్ చేసిందని త్వరగా వచ్చింది కానీ ఈ ముసలాయినే అని తెలుసుంటే టేప్ రికార్డర్ తెచ్చి ఉండేది ఇంకా ఇతని పని పట్టాలి వదిలిపెట్టకూడదు వాళ్ళకి కూడా ఇలా ఫోన్లు చేసి అమ్మాయిలతో మాట్లాడే సరదా ఉంటుందనుకుంటాను ఈ రోజుతో నీ ఆట కట్టు మహాశయ అని అనుకుంది రూమ్కి తాళం వేసి రాకుండా వచ్చేశాను ఫోన్ అనగానే ఒక్క నిమిషం ఆగండి రూమ్కి తాళం వేసి వచ్చి తీరుబడిగా మీతో మాట్లాడతాను అని రిసీవర్ని టేబుల్ మీద ఉంచి పరువులాంటి నడకతో రూమ్లోకి వచ్చి కొత్త టేపు పెట్టి సిద్ధంగా ఉంచిన రికార్డర్ని పట్టుకొని అదే పరుగుతో ఫోన్ దగ్గరికి వచ్చింది మౌత్పీస్ మీద అరచి అడ్డు పెట్టి టేప్ రికార్డర్ని ఆన్ చేసి కుడి చేత్తో ఎత్తిపెట్టి మరో చేత్తో రిసీవర్ని తీసుకొని చెవి కానించుకొని వచ్చేశాను ఇంకా చెప్పండి అంది ఉత్సాహంగా ఏం చెప్పమంటావు బేబీ అని అడిగాడు అవతలి కంఠం మీరు ఏం చెప్పాలని నన్ను ఫోన్ దగ్గరకు పేరు పెట్టి పిలిపించారో ఆ విషయం అంది అసహనంతో ఓ నీకు అప్పుడే కోపం వచ్చినట్లుంది నా మాటలు వినాలన్న తాతహ నీలో కలిగినందుకు చాలా సంతోషం అన్నట్టు రాత్రంతా నీ హరికి సేవలు చేస్తూ ప్రపంచం సంగతి మర్చిపోయావు కదూ అందుకే అంత విసుగుదల కలుగుతోంది పాపం ఏమిటి నీ సోదా ఆపదలో ఉన్నవారిని చూస్తే ఆదుకోకుండా ఎలా ఉండమంటావు నేను కాదు మానవత్వం ఉన్న ఏ మనిషైనా ఆ పరిస్థితిలో వారే కాదు ఇంకెవరున్నా నేనే కాదు మీరు కూడా సహాయం చేస్తారు ఆ హరి పెద్ద స్మగ్లర్ అలాంటి స్మగ్లర్ని ఎవరో కొట్టి రోడ్డు వారిగా పడేస్తే నువ్వు తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించి తెల్లవార్లు సపర్యలు చేస్తుంటే ఇక్కడ నా ప్రాణం విలవిలలాడిపోయిందనుకో నువ్వెవరివని నీ ప్రాణం ఎందుకు విలవిలలాడాలి నీకు నాకు సంబంధం ఏమిటి నా ఇష్టం వచ్చిన వాడికి నేను సపరీలు చేసుకుంటాను మధ్య నీకెందుకు కసిరి కొట్టింది మరి నేను ఇష్టమేనా నాకు సపర్యలు చేస్తావా బేబీ షటప్ అలా అడిగే అధికారం నీకు లేదు హరి అడగకుండానే సపరీలు చేశావు నేను అడిగితే అంత కోపం దేనికి యూ కోపంతో రిసీవర్ని పెట్టేయబోయి అంతలోనే గుర్తుకొచ్చింది తను రికార్డ్ చేస్తున్నట్టు సర్దుకుని కోపం తగ్గించుకుని అంది ఇవన్నీ నీకెలా తెలుసు గలడందు లేడన్న సామెత వినలేదా ఆటోవాలా వద్దని చెప్పినా వినలేదు స్పృహ తప్పి పడిపోయిన హరిని పట్టుకుని ఆటోలో నీ పక్కన కూర్చోబెట్టుకొని పడిపోకుండా తలని నీ భుజం మీదకి వాల్చుకుని గట్టిగా వాటేసుకొని మరీ కూర్చొని హాస్పిటల్కి తీసుకెళ్లావు అతగాడిని ఎవరో కత్తితో పొడిచారు ఇలాంటి కేసులను ప్రైవేట్ నర్సింగ్ హోంలో నేర్ చేర్పించుకోము గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే చేర్చుకుంటారు రిపోర్ట్ ఇచ్చినా సాక్ష్యం ఉంటుంది అని కదా ఆ డాక్టర్ అమ్మ చెప్పింది పైగా హరి పెద్ద స్మగ్లర్ ఎవరైనా గుర్తించి ఉన్నట్లయితే హరితో పాటు నిన్ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవారు ఎంచెక్క మీ ఇద్దరూ జాయింట్గానే జైల్లో కాపురం చేసేవారు కదా నువ్వెవరివో చెప్పటం లేదు కానీ నీ హద్దులు మీరు మాట్లాడుతున్నావు హరికి నాకు సంబంధం లేదు మానవతా దృక్పథంతో అతను స్పృహ కోల్పోయి ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేశాను అలాంటి రోగిని ప్రేమించటం కానీ కాపురం చేయటం కానీ జరగదు ఒకసారి చెప్పాను నీకు గుర్తుందా తను టేప్ చేసి పోలీసులకు అప్పగించాలని ఇంతసేపు ఓర్పుగా మాట్లాడుతోంది కానీ హరి స్మగ్లర్ అని తెలిసిన తర్వాత ఆ ముసలాయన చెప్పిన మాటలు టేప్ అయి ఉన్నందున పోలీసులకి టేపు అప్పగిస్తే తన మీదికి కేసు రావచ్చు ఎందుకొచ్చిన బాధ ఈ ముసలాడు ఎవరో గాని తనను అనుసరించటమైనా కావాలి లేదా తన తల్లి తన మీద నియమించిన గూఢాచారైనా కావచ్చు ఓ ఈ బేబీ ఎన్నిసార్లు పిలవాలి లోగడ ఒకసారి చెప్పానన్నావు ఏమిటది అవతల నుంచి ముసలాయన కంఠంలోంచి అరుపులు వినిపిస్తున్నాయి అసహనంగా రిసీవర్ని పెట్టి బటన్స్ని టచ్ చేసి రెండు నిమిషాలు నొక్కి పెట్టి రిసీవర్ తీసి టేబుల్ మీద ఉంచి టేప్ రికార్డర్ని ఆఫ్ చేసింది సునీత ఇంకా అవతల నుంచి ఎన్నిసార్లు రింగ్ చేసినా ఫోన్ మోగదని నవ్వుకుంది ఈ టైంలో ఏ అమ్మాయి ఫోన్ దగ్గరికి రాదు అందరూ కాలేజీలకి ఆఫీసులకి వెళ్ళే హడావిడిలో ఉంటారు ఈ ఫోన్ వంక సాయంత్రం వరకు ఎవరు చూడరు అనుకొని తిరిగి వచ్చేస్తుంటే వార్డెన్ పిలిచింది కమాన్ సునీత నీకు ఫోన్ వచ్చింది పర్సనల్ మ్యాటర్ మాట్లాడాలట ఉలిక్కి పడింది ఆ మాట వినగానే పర్సనల్ మ్యాటర్ అనేసరికి ఆ ముసలాయనే గుర్తుకొచ్చాడు సునీతకి ఒక బెడద వదిలింది అనుకుంటే మరో బెడద వచ్చి పడింది అనుకుంటూ విసుగ్గా వెళ్ళి ఫోన్ తీసింది పర్సనల్ మ్యాటర్ మాట్లాడాలని చెప్పాడని వార్డన్ సునీత మీద ఉన్న అభిమానం కొలిది బయటకు వెళ్ళిపోయింది ఏం బేబీ మధ్యలోనే ఫోన్ కట్ చేసావ్ నా మీద కోపం వచ్చిందనుకుంటాను నిజం నిష్ఠూరంగానే ఉంటుంది కదూ ఆ హరి కోసం మళ్ళా మరలా హాస్పిటల్కి వెళ్తావా వెళ్ళను అని అన అనబోయి అంతలోనే ఆగిపోయింది సునీత అది నీకు అనవసరం నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను నా ఇష్టం వచ్చిన వాళ్ళకి సేవ చేస్తాను అడగటానికి నువ్వెవరు కోపంతో రెచ్చిపోయింది సునీత రిసీవర్లోనే నేనెవరినో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు బేబీ ఆ రోజు కూడా అంతే నేనెవరన్నది తెలుసుకునే రోజు చాలా దగ్గరలోనే ఉంది అన్నట్టు లో కూడా ఒకసారి చెప్పానన్నావు ఏమిటది మరొకసారి వినాలని ఉంది ముసలివాడిని కదూ అప్పుడు నువ్వు చెప్పింది ఇప్పుడు గుర్తులేదు ఒక్కసారి ఒకే ఒక్కసారి చెప్పు బేబీ అభ్యర్థించాడు ఫోన్లోనే నాకున్నదల్లా ఒకే ఒక స్నేహితుడు ఆత్మీయుడు అయిన కిషోర్ మినహా నాకు ఇంకెవ్వరూ లేరు సరేనా ఆహా సరే ఇప్పుడు ఇహ బాగా గుర్తుపెట్టుకుంటానుగా అన్నట్టు మర్చాను బేబీ హరి అలా గాయాలతో పేమెంట్ మీద రోడ్డు మీద స్పృహ తప్పి బోర్లా పడి ఉంటే నీకెవరైనా అలా పడి ఉన్న వాళ్ళు గుర్తుకొచ్చారా గుర్తుకొస్తోంది ఒకనాడు కిషోర్ కూడా ఇలాగే పడి ఉంటే నేనే చూసి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను కిషోర్ని అలా గాయపరిచి పడవేసింది కూడా హరేనని ఆ తర్వాత తెలిసింది కానీ కిషోర్ హరి చేయలేదు రాత్రి అదే పొజిషన్లో హరి పడున్నాడు ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవాలంటే కాలం కలిసి రావాలి వాతావరణం కూడా అనుకూలించాలి తొందరపడితే అయ్యే పనులు కాదు అలాంటివి రాత్రంతా నిద్రలేక చాలా అలసిపోయి ఉంటావు వెళ్ళి విశ్రాంతి తీసుకో ఇంకా ఆ హరి ఛాయలకు వెళ్లకు నీకు క్షేమం కాదు పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు జాడ తెలుసుకొని అరెస్ట్ చేయగలరు జవాబుకైనా ఎదురు చూడకుండా అవతల ఫోన్ పెట్టేయటంతో తేలిగ్గా నిట్టూర్చింది సునీత తను రిసీవర్ హుక్ మీద ఉంచి బయటకు వచ్చిన బా బయటకొచ్చి వార్డన్కి కృతజ్ఞతలు చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయిన సునీతకి స్నానం చేసి డ్రెస్ చేసుకుని కొన్ని గంటలు విశ్రాంతి తీసుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలనుకుంది ఇప్పుడు అలా వెళ్తే కలిగే పరిణామాలు ఏమిటో తెలిసాయి హరి బిజినెస్ చేస్తున్నాను అన్నాడు అంటే ఇలాంటి బిజినెస్ అని తను అనుకోలేదు కానీ ఆ ముసలాయిని ఎవరు తను చేసిన ప్రతి పనిని విప్పి చెప్తున్నాడు తను చేసిన విధనికెలా తెలుసు భూపతిని పురజనులందరూ పేమెంట్ మీద పడవేసి చావ బాదుతుంటే తను చూసింది హాస్టల్కి రాగానే తనకి ఫోన్ చేశాడు ఈ ముసలతను మరలా ఇప్పుడు హాస్టల్లో ఉన్న ప్రతి ఫోన్ నెంబరు ఇతనికి ఎలా తెలుసు ఎవరూ రింగ్ చేయకుండా రిసీవర్ని టచ్ చేసి కింద పెట్టింది కూడా గ్రహించిన వార్డెన్ ఫోన్ నెంబర్కి రింగ్ చేశాడంటే ఈ ముసలాయన తన మీద కూడా నిఘా వేస్తున్నాడని అర్థమైంది సునీతకి తన నుంచి జాగ్రత్తగా ఉండాలి తనకి మరలా ఫోన్ చేస్తాడేమో తను ఇక్కడ ఇంకా ఈ సాయంత్రం వరకు ఉండకూడదు యూనివర్సిటీకి వెళ్ళిపోవాలి ఉంటే ఈ హాస్టల్లో ఉన్న ఫోన్లన్నింటికి ఒకటి తర్వాత మరొక నెంబర్కి ఫోన్ చేయగలడు ఉండి ఫోన్ కాల్ అందుకోకపోతే హాస్టల్లో వాళ్ళకి తన మీద అనుమానం రాగలదు ఒకవేళ ఈ ముసలాయన ఈ రాత్రి తనెక్కిన ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కిన తనే ఉంటాడా ఒకవేళ అతనే అయితే మాత్రం తనని గురించి ఏం తెలుసు తను అతనితో మాట్లాడనే లేదు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఆ గోల భరించలేక తన చెవుల్లో వేళ్లు పెట్టుకుని మరీ పడుకుంది తన వైపుకి ఆయన చూడనట్టే తను వాళ్ళిద్దరినీ చూడనిలేదు ప్రయాణంలో ఎంతో మంది తారసపడతారు అందరినీ గుర్తుపెట్టుకోవాలంటే ఎలా వీలవుతుంది తనకి అలాంటి రైలు బస్సు ప్రయాణాలలోని పరిచయాలంటే ఇష్టం ఉండదు ఆయా అటు రావటం చూసి చప్పున రూమ్ తలుపులకి గడియ పెట్టుకుని టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది ఇంకా తలుపుల మీద ఎంత బాధినా తను తీయదు విసుగు పుట్టి తనే వెళ్ళిపోతుంది అనుకుంది సునీత కానీ తను యూనివర్సిటీకి బయలుదేరే వరకు ఎలాంటి ఫోన్ కాల్ రానందున తేలిక పడిన మనసుతో గేటు దాటి రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కి యూనివర్సిటీకి పోనివ్వమని సీటుకి చేరబడి మరీ కూర్చుంది నిశ్చింతగా సునీత యూనివర్సిటీ వార్షికోత్సవాలకి ఏర్పాట్లుగా చురుకుగా సాగుతున్నాయి విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులు లెక్చరర్సు రీడర్సు ఎవరికి వారు చేతననేంత వరకు తమ వంతు పనులు చేసుకుపోతూనే ఉన్నారు మరికొందరు తమకు ఏ పని అప్పజెప్పకపోయినా అడిగి మరీ చేసేవారికి సహాయపడుతున్నారు అందులో సునీత కూడా ఉంది తమ నేతృత్వంలో ఈ వార్షికోత్సవాలు జరిగే మూడు రోజులు నేత్రపర్వంగా జరిపించాలన్న అభిప్రాయం అందరి మనసుల్లోనూ ఉండిపోవటంతో ఏర్పాట్లు కూడా అనుకున్న టైంకి చురుగ్గా పూర్తయిపోతున్నాయి మూడు రోజులు జరిగే ఈ వార్షికోత్సవానికి మొదటి రోజు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రిని ఆ మరో రోజుకి ఆర్థిక శాఖ మంత్రిని మూడవ రోజున ముగింపు సభకి విద్యాశాఖ మంత్రి గారిని ఆహ్వానించాలని వార్షికోత్సవ కమిటీ నిర్ణయించింది అందుకు అందరూ అంగీకరించారు పత్రాలు ప్రింట్ అయ్యొచ్చాయి సభ్యులకి ముందుగా ఇచ్చారు అతి చక్కటి ఉచ్చారణతో మాట్లాడే సునీత అంటే అందరికీ ఇష్టం కలిగింది కొద్ది రోజులకే లెసన్స్ చెప్తూ కూడా చిరునవ్వులు వెదజల్లుతుంది కానీ కోపం మాత్రం తెచ్చుకోదు ఆ నవ్వు కోసమని అందరూ పని ఉన్నా లేకపోయినా పలకరిస్తారు ఆ సునీతనే వార్షికోత్సవ ప్రథమదినం నాడు ముఖ్యమంత్రి గారికి సన్మాన పత్రం చదివి అందించటం సునీత కప్పగించారు ఆ బాధ్యతని అమ్మో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటమే కాళ్లల్లో వణుకు వచ్చేస్తుంది అలా వణుకుతూ సన్మాన పత్రం చదవటమా సన్నిపాత జ్వరం వస్తుందని అందరూ అనుకోరు ఇంకెవరైనా ఆ బాధ్యత తీసుకోండి అంది భయంతో మీరే చదవాలి తప్పదు అన్నారు విద్యార్థిని విద్యార్థులు కావాలంటే విద్యాశాఖ మంత్రి గారికి సన్మాన పత్రం చదివి నేను అందజేస్తాను కానీ ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి సన్మాన పత్రం చదివి అందజేసే బాధ్యత ఏ ప్రొఫెసర్ గారైనా తీసుకుంటే బాగుంటుంది అంది సునీత చిన్నపిల్ల కాదుగా మరీ ఒత్తిడి చేసి ఒప్పించటానికి అందువలన ఆ రెండు రోజులకి మినహాయించి మూడవ రోజుకి మాత్రం సునీతని కేటాయించి అప్పటికి ఆ సమస్యని సర్దుబాటు చేశారు ఒక సన్మాన పత్రం ఇచ్చి స్టేజ్ మీద ఎలా చదవవలసింది రిహార్సల్ చేసుకోమని ఇచ్చారు సన్మాన పత్రాన్ని రూమ్కి వచ్చిన తర్వాత తీరుబడిగా కూర్చొని చదువుతూ ఓ పంక్తి దగ్గర ఆగిపోయింది సునీత కళ్ళు విద్యామంత్రి గారు మీ పరిపాలనలో విద్యా విధానాలు అవగాహన చేసుకునే శక్తి మీలో లోపించటం వలన గంటకో నిర్ణయం తీసుకుని విద్యా వ్యవస్థనే సమూలంగా నాశనం చేస్తున్నారు ఇలా చదివితే ఇంకేమైనా ఉందా అసలు ఇంత నిష్ఠూరంగా నిర్మహమాటంగా వేదిక మీద వేలాది మంది ముందు చదివి తను ఈ సన్మాన పత్రాన్ని విద్యాశాఖ ఇస్తే ఆయన ఏమనుకుంటారు పిలిచి తనను అవమానించారని ఆగ్రహం చెందరు ఇక్కడ రాసిన వాళ్ళు పరిగణన పరిగణనలోకి రారు చదివిన వాళ్లే వస్తారు తన మీద ఏదైనా చర్య తీసుకుంటే అమ్మో ఇంకేమైనా ఉందా ఇప్పుడు తను చదవనంటే కమిటీ వారు ఏమనుకుంటారు ఏం ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందే ఏం చెయ్యాలో తోచలేదు సునీతకి పేపర్ని అలా చేత్తో పట్టుకుని అటు ఇటు పచాలు చేయసాగింది ఇంతలో చటుక్కున ఓ ఆలోచన వచ్చింది ఆ లైన్ చదవకుండా తర్వాత లైన్ చదివితే సరిపోతుంది ఇటు తన పరువు నిలుస్తుంది అటు విద్యాశాఖ మంత్రిగారి పరువుని కాపాడినట్లుంటుంది ఇదే సరైన పద్ధతి అతిథిగా పిలిచి అవమానించి పంపటం సభ్యత అలా అనుకుంటున్న సునీతకి తన కాలేజీ చదివప్పు సంఘటన గుర్తుకొచ్చింది సన్మాన పత్రం ఫేర్ చేయమని తన చేతికి కాగితాలు ఇచ్చి వెళ్లాడు కిషోర్ అతను రాసిన దానికి అదనంగా మరో లైను తనే రాసింది కావాలని నేటి విద్యా విధానం గురించి నిష్ఠూరంగా సన్మాన పత్రం ప్రింట్ చేయించడానికి అప్పుడు విద్యాశాఖ మంత్రి గారు అనుమతి లభించలేదు ఎప్పుడు ఈ మంత్రులనే నా ఆహ్వానించేది ఈసారి వెరైటీగా ఉంటుంది సినీతారని పిలవాలని ఒక వర్గం పట్టుబట్టడంతో చివరి వరకు ఏది నిర్ణయం జరగకపోవడంతో అలా ఉంచేశారు ఆ రోజు ఉదయమే మంత్రి గారు ఫోన్ చేసి చెప్పటంతో ఎవరెవరి పనులు వాళ్ళు హడావుడిగా చేసుకుపోవటం మంత్రిగారిని ఆహ్వానించినందుకు నిరసన తెలియచేస్తూ మరొక వర్గం వ్యతిరేకించటంతో జరిగిన గొడవ గుర్తుకొచ్చింది అందరినీ కాదని విద్యామంత్రి గారినే ఆహ్వానించాలని పట్టుబట్టిన కిషోర్ని వచ్చి ఆ విద్యామంత్రి గారిని ఎంతగా అవమానించారు ఎంత గొడవ జరిగింది కిషోర్ జే చేయించాడని మరొక వర్గం వెళ్ళి విద్యామంత్రి గారితో చెప్పటంతో ఆయన విష్ కిషోర్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు అదేమని ఎవరూ అడగ సాహసించలేదు కనీసం ప్రిన్సిపాల్ గారైనా జామీను నుండి జై జామీను ఉండి జైలు నుంచి విడిపించలేదు అందరికీ తెలుసు కిషోర్ నిర్దోషి అని నిజాయితీ గలవాడని అన్యాయాన్ని సహించలేనివాడని కావాలనే వర్గం అల్లరి సృష్టించి అవమానించారన్న జాలి కూడా లేకపోయింది తనికి ఈ విషయం ఆలస్యంగా తెలిసింది తండ్రిని బ్రతిమాలితే తన పలుకుబడిని వినియోగించి మరీ విడుదల చేయించింది అయినా తనకేమీ జరగనట్టే ఉన్నాడు తనే బాధపడింది కానీ ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో ఏ తీరున ఉన్నాడో ఒక్కసారైనా అనుకోకుండా తటస్థపడతాడేమో అనుకుంది తన ఆశ నిరాశ అయింది అప్పుడు కాలేజీ కాబట్టి కుర్రకారు చదువు నేర్చుకునేది చాలా తక్కువ అల్లరి ఎక్కువగా చేసేవారు బాధ్యత తెలియని వయస్సు అది ఇప్పుడు ఇక అలాంటి అల్లర్లు చేయటానికి బాధ్యతాయుతమైన వయస్సు గలవారు అప్పటి ఆ మంత్రి పదవిలోనే కాదు తను పేపర్ చదివే వయసులో ప్రభుత్వం సుస్థిరంగా ఉండేది ఏ మంత్రి ఐదు సంవత్సరాలు ఆపై పై సంవత్సరాలకి కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేది కొంతవరకు చరిత్రలో నిలిచేవారు ఫలానా మంత్రిగారు ఫలానా పదవిలో ఉన్నారని చట్టుకున చెప్పగలిగేవాళ్ళు ఇప్పుడు ఏ మంత్రి ఏ పదవిలో ఉన్నారని ఎవరైనా అడిగితే ఎంతో ఆలోచిస్తే గానీ లేదా ఆ రోజు దినపత్రిక చూసి ఆ మంత్రిగారు పదవిలో ఉన్నారో లేదో చూసి చెప్పవలసిన దుస్థితి కలిగింది మన ప్రజలకి అప్పటి ఆ మంత్రిగారు పదవిలో లేరని మధ్యంతర ఎన్నికల్లో ఆ పార్టీని తిప్పికొట్టిన మరో పార్టీ అజేయంగా నిలబడటంతో ఆ పార్టీ చరిత్రలో మిగలకుండా పోయింది అందువలన ఆకతాయి పనులు అలజడులు జరిగే అవకాశం లేనేలేదు అందులోనూ బాధ్యతాయుతమైన వయస్సులో ఉన్న తర్వాత అల్లర్లు చేయటం కానీ సృష్టించటం కానీ చెయ్యరు తను ఏ భయం లేకుండా నిర్భయంగా వేదిక ఎక్కి సన్మానపత్రం విద్యామంత్రి గారికి సమర్పించవచ్చును అప్పటి ప్రభుత్వం అధికారం చెలాయించడంలో మానవత్వాన్ని మర్చిపోయి ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తెలుసుకుని నిలకడ కోల్పోయేవారు అప్పటి ఆ మంత్రిగారు తన అధికారంలో నిజానిజాలేమిటో తెలుసుకోకుండా కిషోర్ తన ప్రాణాన్ని కాపాడాడు అన్న కృతజ్ఞత అయినా లేకుండా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు తను బాధపడింది కానీ కిషోర్కి ఏం బాధ అనిపించలేదు అవమానం అసలే అనిపించలేదు ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో ఉద్యోగం కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో చేతి మీద దోమవాలి కుట్టేసరికి చురుక్కుమన్నది గాలిలోకి చెయ్యిని విసిరేసరికి ఆ లేవటంలో చెయ్యి టేప్ రికార్డర్ తగిలి స్విచ్ ఆన్ అయింది టేప్ రౌండ్ అవుతుంటే అప్పుడెప్పుడో ముసలాయన ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ టేప్ చేసింది ఆ టేప్ని తీయకపోవటం వలన అవే మాటలు వినిపిస్తున్నాయి చప్పున టేప్ రికార్డర్ని ఆఫ్ చేసేసింది ఆ ముసలాయిన మాటలు వినాలంటేనే కంపరంగా ఉంది సునీతకి ఎంత ధైర్యంగా తనకి ఫోన్ చేసి మాట్లాడేవాడు ఆ ముసలాయన గుర్తుకొస్తే అతన్ని ఎక్కడైనా చూశానా అని మరలా గతంలోకి వెళ్ళిపోతుంది సునీత ఆ రోజున కదిలే ట్రైన్ ఎక్కుతున్నప్పుడు అంత ముసలి వ్యక్తి అంత స్పీడ్గా ఎలా ఎక్కగలిగాడా అనిపించింది అతన్ని ఆ క్షణంలో పరిశీలనగా చూసింది ఆ తరువాత వారి మాటలు వినటం మినహా తను ఆ ఇద్దరిని పరిశీలనగా చూసి ఎరగదు కానైతే తను వంగినప్పుడో పక్కకు తిరిగి చూసినప్పుడో మాజీ మంత్రి భూపతి కనిపించేవాడు అతనే ఈ భూపతి అని ముసలాయన ఫోన్ చేసి చెప్పే వరకు తను గుర్తించలేకపోయింది ఆయ అటు వెళ్ళటం చూసి ముందు ఉలికి పడింది గానీ తన రూమ్ దాటి వెళ్ళిపోవటంతో కొంత తేరుకుంది ఆయా వస్తున్నదంటనే తనకి ఆ ముసలాయన ఫోన్ చేశాడేమో అన్న భయం కలిగేది పోనీ అలా ఫోన్ వస్తే తను లేనని చెప్పమనటానికి ఒకవేళ తన తల్లిదండ్రులు చేస్తే అలాగే తనకేనని చెప్తే అదొక ప్రమాదం ఏమిటో ఈ సన్మాన పత్రంని చూస్తుంటే గతం గుర్తుకొస్తున్నాయో ఎన్ని గతాలు గుర్తుకొచ్చినా తన కిషోర్ కనిపిస్తే తనకి ఎలాంటి బాధ లేదు అతనికి ఉద్యోగం దొరకపోయినా ఎలాగో తల్లిదండ్రులు ఒప్పించి తను వివాహం చేసుకుని ఉండేది తన అన్వేషణ పలించేటట్లు లేదని వ్యాకులపడసాగింది విద్యామంత్రి గారు రావటం వేదికని అలంకరించటం పూలమాలలు మెడలో వేయటం ఆ తర్వాత సన్మాన పత్రం చదివి సమర్పించటం అనగానే సునీత వేదిక దిగి కిందకొచ్చి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంది చివరగా సన్మాన పత్రానికి సమాధానం చెప్పేటందుకు విద్యామంత్రి గారు కుర్చీల నుంచి లేవటంతోనే ప్రారంభమైంది గొడవ అరుపులు కేకలతో మొదలైన గల్లంతు రాళ్ళు చెప్పులు కర్ర మొక్కలు వేదిక మీదికి విసురుతున్నారు కొన్ని విద్యాశాఖ మంత్రి గారికి తగులుతున్నాయి మరికొన్ని అటు ఇటు దూసుకువెళ్తున్నాయి జనంలో కలకలం బయలుదేరింది తను ఏదైతే ఊహించిందో అందుకు భిన్నంగా జరిగేసరికి ఆశ్చర్యం కలిగింది ప్రతి చిన్న విషయానికి ఎందుకింత ఆవేశపడతారో ఇతరుల్ని అవమానిస్తే కలిగే లాభం ఏమిటో ఇవన్నీ ఆలోచించుతున్న సునీతకి జనం వైపుకి పరుగులు తీయటం చూసి గుంపు మరీ రెచ్చిపోతున్నారని ఏం జరుగుతుందోనన్న భయంతో తను వాళ్లతో పాటు పరుగులు తీయసాగింది తొక్కిసలాట జరుగుతోంది అరుపులు కేకలు పోలీసుల చార్జీ ఆ తర్వాత బాష్పవాయు ప్రయోగం లాంటివి జరిగాయి పోలీసుల మీదనే తిరగబడి కొడుతున్నారు విద్యార్థులు వారి టోపీలు లాగి దూరంగా పడేస్తున్నారు చేతిలోని లాఠీలు లాక్కొని విరక్కొడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు హాజరైన సభకి అమితమైన జనం వచ్చారు అప్పుడు చాలా నిశ్శబ్దంగా కూర్చుని వారి హితబోధలు విని ఎంతో సంతృప్తిపడ్డారు వాళ్ళిద్దరూ అప్పుడు లేని విద్యా విద్యామంత్రి పాల్గొన్న రోజునే అల్లరి ఎందుకో సునీతకి అర్థం కాలేదు ఆ అల్లరిముఖ నుంచి తప్పించుకొని బయటపడింది కానీ లేనట్లయితే తనకెన్ని లాఠీ దెబ్బలు తగిలేవో దారికి అడ్డు నడుస్తున్నారని ఎంతమంది తనను అటు ఇటు నెట్టేసేవారో తను ఎంతమంది కాళ్ల కింద పడి నలిగిపోయేదో పబ్లిక్ బూత్ నుంచి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే అదనపు బలగాలను పంపుతారేమో అలా చేస్తే బాగుంటుంది అనుకుని పబ్లిక్ టెలిఫోన్ బూత్ కోసం వెతుక్కుంటూ మరికొంత దూరం వచ్చింది పోలీస్ జీపులు యూనివర్సిటీ వైపు వెళ్లటం చూసి తను ఫోన్ చేయవలసిన అవసరం లేదనుకుంది మరికొంత దూరం నడిచొచ్చి ఆటో కనిపిస్తే ఎక్కి హాస్టల్కి వచ్చేసింది సునీత తను లేటుగా వస్తానని వార్డెన్కి చెప్పి మరీ వెళ్ళింది ఎనిమిది గంటలు అవగానే హాస్టల్కి వచ్చేసిన సునీతను చూసి విష్ చేసి విషయం ఏమిటని అడిగింది వార్డెన్ అంతా వివరించి చెప్పింది పలానా వ్యక్తులు అని నిర్దేశించి చెప్పలేం కానీ ఒక పక్షం వారు ఒక సభలో ప్రసంగిస్తూ ఉంటే మరో పక్ష నాయకు అనుచరులు ఆ సభను భగ్నం చేయటానికే చూస్తారు ఒకరి ఉన్నతిని మరొకరు చూసి సహించలేని తనం అధికార అనధికార పార్టీలలో అనాదిగానూ ప్రస్తుతం కూడా ఉన్నది అలాంటి అమానుషత్వాలకు విద్యార్థులను అడ్డం పెట్టుకుని ఇంత డబ్బు అని ఇచ్చి విద్యార్థి సంఘాలను పోషిస్తూ అవసరం వచ్చినప్పుడు ఇలా అమానుష చర్యలకు ఉపయోగించుకుంటారు ఇప్పుడు జరిగింది కూడా ఆ బాపత్ లాంటిదే అయి ఉంటుంది అంతేనంటారా మేడం అవును మిస్ సునీత మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కూడా మహిళా విద్యా సంఘాలు నియమించుకుంటే కోరినంత డబ్బు ఇచ్చేందుకు ముందుకు వచ్చేవారు ఏ మంత్రి అయినా ఎలక్షన్లు వచ్చాయనుకో ఇంటి ఆడవాళ్లు బయటకు వచ్చి భర్తల తరపున క్యాన్వాస్ చెయ్యరు డబ్బిచ్చి పోషిస్తున్న ఈ విద్యార్థిని విద్యార్థుల సంఘాలున్నాయే వాళ్లని రంగంలోకి దించుతారు తమ చదువులు పాడవుతాయన్నా వినరు పరీక్షలు దగ్గర పడుతున్నాయన్నా పర్వాలేదు గ్రేస్ మార్కులు ఇప్పిస్తాముగా మీకెందుకు కష్టపడి చదివి పరీక్షలు రాసినారా అని మార్కులు మేం వేయిస్తాముగా అని తమ వెంట తిప్పుకుంటారు డబ్బుకి తిరుగుడికి స్నేహాలకి అలవాటు పడిన అమ్మాయిలు మాత్రం అన్నింటికీ ముందే ఉండేవారు నేను మాత్రం అలాంటి వాటికి చాలా దూరంగా ఉండేదాన్ని అందువలన నేను ఎంఏ పూర్తి చేయగలిగాను నాతో చదివిన వాళ్ళెవరు ఇంటర్ పాస్ అయిన వాళ్లే లేరు అవతల వారి ఎత్తుగడలను మనం అర్థం చేసుకుని అలాంటి వాటికి దూరంగా ఉండాలి ఈ అల్లర్లు సృష్టించింది కూడా ఆ బాపతై ఉంటుంది నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు అంతే చాలు పద డైనింగ్ హాల్కి వెళ్దాం డ్రెస్ మార్చుకొని వస్తాను మేడం అని తన రూమ్ దగ్గరికి వచ్చి హ్యాండ్ బ్యాగ్ నుంచి తాళం తాళం చెవిని తీసి రూమ్ తలుపులు తెరిచింది సునీత లైట్ వేసి బట్టలు మార్చుకుంటుంటే మరలా గుర్తుకొచ్చింది యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన గలాబా ఇప్పుడేమైనా సర్దుమణిగా ఉంటుందేమో పోలీస్ జీపులు వెళ్తున్నాయిగా మంత్రిగారు క్షేమంగా ఇల్లు చేరారో లేదో ఇదే ఆందోళనతో డైనింగ్ హాల్కి వెళ్ళినా సరిగ్గా భోజనమే చేయలేకపోయింది మనసంతా ఏదో బాధాకరమైన వ్యాకులత చోటు చేసుకుంది అది చూసి బార్డన్ అంది డోంట్ వరీ మిస్ సునీత ఇలా జరగటం సహజంగానే తీసుకోవాలి కానీ సుదీర్ఘంగా ఆలోచించి బాధపడకూడదు ఇలా జరిగినది ఇలా జరిగినవి చూడటం నీకు ఇదే మొదటిసారి అనుకుంటాను రెండవసారి మేడం అప్పుడు కాలేజీ విద్యార్థిని విద్యార్థులంటే లేని వయస్సు తెలిసి తెలియని ఆలోచనలతో అల్లరి చేస్తున్నారని అనిపించేది కానీ ఇప్పుడు పరిపక్వత చెందాయి వయస్సు మనసును పూర్తి లోకజ్ఞానంతోనూ సంపూర్ణమైన విజ్ఞానవంతులై కూడా ఇలా ప్రవర్తించి శాంతి భద్రతలకి అవరోధం కలిగిస్తున్నారంటే నా మట్టుకు నేను చాలా బాధపడుతున్నాను సునీత మరి అంత బేలవైతే ఎలా అందరూ నీలాగా ప్రశాంతంగా ఆలోచించగలిగితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయరు జరగవు కదా మనల్ని మనం మార్చుకోగలగటం తప్ప ఇతరుల్ని మార్చలేం ముందు భోజనం చెయ్యి తీరిగ్గా రూంలోకి వెళ్ళి పడుకున్న తర్వాత ఆలోచించదు కానీ వార్డెన్ అలా అనేసరికి సునీత తిరిగి చేయి పెట్టింది ఏదో భోజనం అయిందనిపించి లేచింది వస్తుంటే ఎదురైన అమ్మాయిలు పలకరిస్తే చిరునవ్వుతోనే జవాబిచ్చి తన రూమ్లోకి వచ్చింది తలుపులు వేసుకుని ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి పడుకుంది ఎంతకీ నిద్ర రాలేదు కళ్ళు మూసుకున్నా తెరిచినా అదే సంఘటన కళ్ళ ముందు కదలాడుతోంది అక్కడ వాతావరణం చూస్తే ముందుగానే ఒక పత పథకం ప్రకారం జరిగింది ఆ అల్లరి అని గ్రహించింది ఎవరు ఇలా చేయించేది ఒకసారి కాలేజీలో విద్యామంత్రి గారికి జరిగిన అవమానమే ఇప్పటి ఈ మంత్రికి జరిగిన అవమానం ఎంతో దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి అప్పుడు సినీతారన్ పిలవాలని ఒక వర్గం నిర్ణయిస్తే మరొక వర్గ నాయకుడైన కిషోర్ తిరస్కరించి చివరికి విద్యాశాఖ మంత్రి గారిని ఆహ్వానించారు అలా ఆహ్వానించిన మంత్రి గారి సభలో ఎంతో అల్లరి జరిగి అవమానించి చివరికి ఘర్షణకు దిగి కుర్చీలు అన్ని విరక్కొట్టారు ఆ తరువాత కావాలని ఈ అవమానం కిషోర్ చేయించాడని మరొక వర్గం వారు వెళ్ళి మంత్రిగారికి చెప్పడంతో తనను రక్షించిన కిషోర్ అని కూడా తెలిసి అరెస్ట్ చేయించాడు ఆ మంత్రివర్యులు ఇప్పుడు కూడా అలాగే జరిగినట్లుగా ఉంది అంటే అంటే కిషోర్ గాని చేయించాడేమో కిషోర్ చేయించడానికి అప్పటి విద్యామంత్రి కాదుగా ఈ విద్యామంత్రి తను పెద్దలు అంటే ఎంతో గౌరవించేవాడు వారి యందు వినయ విధేయతలు చూపించేవాడు తను రక్షించినా తనను దోషిగా ఎంచి జైలుపాలు చేసిన ఆ మంత్రి మీద కోపం రాలేదు విసుక్కున్న తన మీద కూడా కోపం రాలేదు నిజం ఎప్పటికైనా తెలుస్తుంది అని మాత్రం అన్నాడు అలాంటి వాడు ఇలా చేస్తాడంటే పగా ప్రతీకారం అనేవి కిషోర్లో ఏమాత్రం లేవు తనను ద్వేషించే వారిని కూడా చిరునవ్వుతో పలకరించే మనస్తత్వం గల కిషోర్ ఇలా ఇప్పుడు చేయిస్తాడంటే అసలు ఎక్కడ ఉన్నాడు ఇతను అని అనుకుంటోంది నీకు నీ కిషోర్ ముఖ్యమైతే అతను ఏ బాటలో ఏ బాటలో నడుస్తున్నాడో తెలిస్తే నువ్వు అతడిని క్షమించవు అని ఒకసారి ముసలాయన ఫోన్లో తనకు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఉలిక్కిపడింది సునీత ఒకవేళ ఉద్యోగం దొరక్కపోయేసరికి విప్లవవాదిగా మారిపోయాడా అరాచకాలను సృష్టిస్తున్నాడా అంతే అయి ఉంటుంది ఒకనాడు తనను అవమానించి తను చేసిన దొంగ పని తన మీదికి నెట్టి దారిన పోయే వారిని పిలిపించి కొట్టించిన భూపతిని కూడా కొంతకాలం తర్వాత అదేవిధంగా పురజనులతో కొట్టించిన ఆ సంఘటన చూస్తుంటే తనకి గుర్తు రాలేదు ఆ ముసలతను ఫోన్ చేసి తనకు ఆ సంఘటన గుర్తొచ్చిందో లేదోనని అడగటం అతను మాజీ మంత్రి భూపతి అని చెప్పటంలోని అర్థమేమిటి ఒకవేళ కిషోర్ ఈ ముసలాయన చేతి కింద ఉంటూ ఇలా చేయిస్తున్నాడేమో హరిని గాయపరిచి పేమెంట్ పక్కగా రోడ్డు మీద బోర్లా పడవేసింది కూడా కిషోరేగా తనను ఆ సంఘటన ముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకో నీకెవరు గుర్తొస్తున్నారు అని ఆ ముసలాయన ఫోన్లో అడుగుతుంటే ఒకనాడు కిషోర్ని హరి ఎలా పడి ఉన్నాడో అలాగే పడి ఉన్న కిషోర్ని చూసి హాస్పిటల్లో జాయిన్ చేసింది అతను అలా అనేసరికి కిషోర్ గుర్తొచ్చాడే కానీ కిషోర్ అలా చేసే మనిషి కాదన్న సంగతి తనకు తెలుసు అయినా ఎప్పుడో దేశం మీదకి వెళ్ళినా కిషోర్ తనని గురించి తన ఆలోచి ఆలోచించుకుంటాడు కానీ ఇంకా పగ ప్రతీకారం గురించి తన టైం అంతా వృధా చేయడు అలా చేయటం అతని నైజం కాదు చెడుకి చాలా దూరం ఉంటాడు చెడును వినటం కానీ చెడును చూసి సహించటం కానీ చేసే మనిషి కాదు నిర్భయంగా ఎదుర్కోగల మనస్తత్వం గల మనిషి చెడుని ద్వేషించి దూరంగా ఉంచే మనిషే కానీ చెడుని ఆహ్వానించే మనిషి కాదు మరెందుకలా ముసలాయన ప్రత్యేకించి తనకి ఫోన్ చేసి ఈ భూపతి ఎవరో నీకు గుర్తున్నా గుర్తుందా అతన్ని అలా కొడుతూ ఉంటే చూశారుగా నీకేమైనా సంఘటన గుర్తుకొస్తున్నాయా అని ఒకసారి హరికి గాయాలయ్యి అలా పేవ్మెంట్ వారగా రోడ్డు మీద బోర్లా పడి ఉంటే నీకెవరైనా అలా తటస్థపడిన సంఘటన ఏదైనా ఉంటే గుర్తు తెచ్చుకో అని మరొకసారి ఫోన్ చేసి చెప్పిన ఆ ముసలతను ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకేమైనా సంఘటనలు జరిగినాయి గుర్తొస్తున్నాయా అని రేపు ఫోన్ చేస్తాడేమో చూడాలి అలా ఫోన్ చేస్తే ఈసారి అతని మాటలు టేప్ చేసి తప్పకుండా పోలీసులకి ఆ టేప్ అందజేసి అతను ఎవరైనా సరే పట్టుకోమని వేళగాని వేళలో వేధిస్తున్నాడని కంప్లైంట్ ఇస్తే అంతటితో ఆ ముసలాయన ఆట కట్టు ఆయన ఎవరైంది తనకు తెలుస్తుంది తగిన చర్య తీసుకోవటంలో ఎక్కువ ఒత్తిడి తెస్తే నిజస్వరూపం తెలుస్తుంది అనుకున్నది అలా అనుకున్నదే గాని అసలు తను అన్వేషిస్తున్న కిషోర్ మాత్రం కనిపించకపోవటంతో సునీతలో మనస్తాపం అధికం కాజొచ్చింది ఈ చర్యల వెనుక కిషోర్ హస్తం ఉన్నదని అనిపిస్తే తను కిషోర్ని క్షమించాలా లేక ఆదరించి దగ్గరకు తీసుకోవాలా తన పిచ్చి కానీ కిషోర్ ఈ పరిసరాలలో ఉన్నాడన్న నమ్మకం ఏముంది ఉంటే కదా ఉంటే తనకి కనిపించకుండా ఉంటాడా తను నాలుగు రోజులు మాట్లాడకపోతేనే పార్క్లో పడి సత్యాగ్రహం చేసి తనను ప్రసన్నం చేసుకునే వరకు తన సత్యాగ్రహాన్ని వీడిన కిషోర్ సంవత్సరం అవుతున్నా తనను చూడకుండా ఎలా ఉండగలడు ఈ ద్వంద్వ ఆలోచనలతో అవుతూ నిద్రపోకుండా మరో రెండు గంటలు అలాగే కిషోర్ ఆలోచనలతోనే జీవిస్తూ కళ్ళు మూసింది చివరికి కథ కొనసాగుతుంది